नमस्ते इवाल्टी विविध दिनपत्रिकल्लो प्रचुरितमैन प्रमुख वार्तलपै तक्षण विश्लेषण अंदिंचे कार्यक्रम क्लियर कट वितरकक स्वागतम इक विश्लेषण कोनसागिंचे मुंदु इप्पटिवरकु उन्न हेड्लाइन्स ओकसारि चूद्दाम इवाल मरो श्वेतपत्रं विडुदल चेयनुन्न चंद्रबाबु मानव वनरुल अभिवृद्धि अंशंपै वैट् पेपर इवाल हैदराबाद तिरिगि रानुन्न केसीआर నేతలందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు హైదరాబాద్ టోలీ చౌకీలో పేలిన గ్యాస్ సిలిండర్ ఆరుగురికి తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు బాక్సింగ్ డే టెస్టులో పట్టు బిగిస్తూ ఉన్న భారత్ 89 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆసీస్ వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన వార్తలను చూద్దాం. మొదటగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్ అంటూ కూడా హైకోర్టు విభజనకు సంబంధించిన వార్తను దాదాపు అన్ని పత్రికల్లో కూడా ప్రధాన వార్తగా వేయడం జరిగింది. అయితే తెలంగాణ తొలి ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అంటూ కూడా ఈ వార్తను చూడొచ్చు. మరో ఇద్దరు న్యాయమూర్తులు అక్కడే కొనసాగింపు అంటూ కూడా ఈ వార్తను చూస్తే ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ టిబిఎన్ రాధాకృష్ణన్ కొత్త సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. ఆయనతో పాటు ప్రస్తుతం అక్కడే విధులు నిర్వహిస్తున్న న్యాయమూర్తులు జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ బి రామసుబ్రహ్మణ్యన్లను తెలంగాణ హైకోర్టుకు కేటాయిస్తూ కేంద్ర న్యాయశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది అంటూ కూడా ఈ వార్తను చూడొచ్చు. అలాగే ఏపీ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్రపతి ఆమోద ముద్ర అంటూ కూడా ఏపీకి సంబంధించిన తాత్కాలిక సీజేగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ను నియమిస్తూ రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన వార్తను కూడా చూడొచ్చు. అంటే కొత్త సంవత్సరం తొలి రోజున ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ నియమితులయ్యారు అంటూ కూడా మనం ఈ వార్తను చూడొచ్చు. అలాగే మరోవైపు చూస్తే సాగు సంబురం అవ్వాలి అంటూ కూడా ఈ వార్తను చూస్తే అన్నదాతల కష్టాలన్నీ తొలగిపోవాలి, దేశవ్యాప్తంగా రైతు బంధు అమలు కావాలి అంటూ కూడా ఈ వార్తను చూడొచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష, వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటీ ఇతర నిపుణులతో ఢిల్లీలో భేటీ అంటూ కూడా ఈ వార్తను చూడొచ్చు. ఇక మరో అంశాన్ని చూస్తే నిన్న లోక్సభలో తలాక్ బిల్లు ఆమోదం పొందిన పరిస్థితి, ఇది ఒక ప్రధాన వార్తగా ప్రముఖ వార్తగా కూడా మనం ఈనాడులోగాని అలాగే ఇతర అన్ని పత్రికల్లో కూడా మనం చూడొచ్చు. సెలెక్ట్ కమిటీకి పంపాల్సిందేనన్న విపక్షాలు లోక్సభ నుంచి వాకౌట్, ఓటింగ్ లో వీగిపోయిన ఓవైసీ సవరణలు అంటూ కూడా మనం ఈ వార్తను చూడొచ్చు. అంటే ముస్లిం మహిళలకు న్యాయం చేకూర్చే ప్రయత్నాన్ని రాజకీయ ప్రామాణికాలతో బేరీజు వేయకూడదు, 20 ఇస్లామిక్ దేశాల్లోనే తలాక్ పై నిషేధం ఉంది, భార్య ఆమె సన్నిహిత బంధువులు మాత్రమే కేసు పెట్టవచ్చు, అందువల్ల చట్టం దుర్వినియోగం అయ్యే అవకాశాలు లేవు, విపక్షాలు అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నాకే తదనుగుణంగా సవరణలు చేశామంటూ కూడా రవిశంకర్ ప్రసాద్ కేంద్ర న్యాయశాఖ మంత్రి వెల్లడించిన పరిస్థితి. మరోవైపు చూడొచ్చు ఒక దారుణ ఘటన, చిన్నారులకు ఇంత శిక్ష అంటూ కూడా ఈనాడులో మరో ప్రముఖ వార్తగా చూడొచ్చు. హోంవర్క్ చేయలేదని నగ్నంగా ఎండలో నిలబెట్టిన ఉపాధ్యాయురాలు చిత్తూరు జిల్లా పొంగునూరులో ఘటన అంటూ కూడా ఈ అంశాన్ని మనం చూడొచ్చు. ఇకలా కిందకు వస్తే గొలుసు చోరీలతో హడలంటూ కూడా హైదరాబాద్ మరోసారి గొలుసు చోరీల ముఠాతో మరోసారి హడలెత్తిన పరిస్థితి ఈ వార్తకు సంబంధించిన కథనాన్ని మనం ఒక ప్రముఖ వార్తగా చూడొచ్చు. హైదరాబాద్లో 2 రోజుల్లో 9 దొంగతనాలు జరిగిన పరిస్థితి, బవారియా ముఠా పనిగా అనుమానం, 20 బృందాలతో పోలీసుల వేట అంటూ కూడా ఈ వార్తకు సంబంధించిన కథనాన్ని చూడొచ్చు. ఇకలా మన ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే రైతులకు నెలవారీగా ఆదాయం, కనీస రాబడి కల్పన పథకంపై మోదీ దృష్టి అంటూ కూడా ఈ వార్తను చూడొచ్చు. రుణమాఫీకి కౌంటర్గా బీజేపీ కొత్త స్కీమ్, సీనియర్ నేతలతో ప్రధాని కీలక చర్చ అంటూ కూడా ఈ వార్తను చూడొచ్చు. అలాగే ట్రక్ గుర్తు ఎత్తేయండి, కెమెరా ఇస్త్రీ పెట్టే టోపీ గుర్తులు కూడా కారును పోలిన గుర్తులతో గందరగోళం, ఎన్నికల్లో మా పార్టీ నష్టపోయింది అంటూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోడాను కలిసి తన డిమాండ్స్ విన్నవించుకున్న పరిస్థితి. దీనికి సంబంధించిన వార్తను మనం ఆంధ్రజ్యోతిలో ప్రముఖ వార్తగా చూడొచ్చు. లోక్సభ ఎన్నికల నాటికి పరిష్కరించండి, కారు గుర్తులో రంగును మరింత పెంచండి, ప్రధాన కమిషనర్ సునీల్ అరోడాకు వినతి అంటూ కూడా ఈ అంశాన్ని చూడొచ్చు. తలాక్ బిల్లుకు ఓకే, ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు, లోక్సభ ఆమోదం, 245 11 ఓట్ల మెజార్టీతో నెగ్గిన బిల్లు అంటూ కూడా నిన్న లోక్సభలో తలాక్ బిల్లు ప్రజల ఆమోదం పొందిన పరిస్థితి. దీనికి సంబంధించిన కథనాన్ని మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు.
అలాగే నమస్తే తెలంగాణ విషయానికి వస్తే మన సీజే రాధాకృష్ణన్ అంటూ కూడా హైకోర్టు విభజనకు సంబంధించిన వార్తని హైలైట్ చేస్తూ నమస్తే తెలంగాణలో చూడొచ్చు. అలాగే ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లుకు లోక్సభ ఆమోదం, 245 మంది అనుకూలం, 11 మంది వ్యతిరేకం అంటూ కూడా ఈ వార్తను మనం మరో ప్రముఖ వార్తగా చూడొచ్చు. కారును పోలిన గుర్తులు తొలగించండి, ఒకే రకంగా కనిపించే గుర్తులతో ఓటర్లలో గందరగోళం అంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ కలిసిన పరిస్థితి. ఈ వార్తలు దాదాపు అన్ని పత్రికల్లో కూడా ప్రముఖ వార్తలుగా చూడొచ్చు. ప్రస్తుతం ఇవే అంశాలపై విశ్లేషణ చేసేందుకు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భారత్ టుడే అవుట్పుట్ ఎడిటర్ రాకా సుధాకర్ గారు. రాకా సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మనం ప్రధానంగా అన్ని వార్తా పత్రికల్లో చూస్తే ఇది ఒక జాతీయ వార్తగానే చూడొచ్చు సార్, తలాక్ బిల్లు నిన్న లోక్సభలో ఆమోదం పొందిన పరిస్థితి. అవునండి, దీని గురించి మీ విశ్లేషణ ఏంటి? ఇది ఒక చరిత్రాత్మక ఘట్టం. వాస్తవానికి ఇది మహిళలు, ముస్లిం మహిళలకు ముఖ్యంగా కూడా చాలా మేలు చేసేటటువంటిది. ఇది ప్రస్తుతం లోక్సభ ఆమోదం పొందింది, రాజ్యసభ ఆమోదం పొందాల్సి ఉంది. దీనిలో రెండు అంశాలు ఉన్నాయి. మొట్టమొదటి అసలు తలాక్ సమస్య ఏమిటి అన్నది మనము చూడాలి. రెండవది దీనిపై రాజకీయ పార్టీల దృక్పథం. ముందు రాజకీయ పార్టీల దృక్పథం చూసినట్లయితే ఈ దేశంలో 11 మంది ఎమ్మెల్యేల తరో మినహాయించి మిగతా అందరూ కూడా ఈ తలాక్ బిల్లు, ట్రిపుల్ తలాక్ బిల్లు ఏదైతే ఉందో దీన్ని ఆమోదిస్తున్నట్టు లెక్క. ఎందుకంటే మిగిలిన వాళ్ళు టెక్నికల్గా మాత్రమే వ్యవహరించారు. అంటే వాళ్ళు వాకౌట్ చేశారు, వివిధ కారణాలు చెప్తూ వాళ్ళు వాకౌట్ చేశారు. అంటే ఈ బిల్లు పాస్ కావాలన్నది ఈ దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అభిమతం. అయితే ప్రత్యక్షంగా వాళ్ళు దాటిని మద్దతు ఇవ్వకుండా వాళ్ళు వాకౌట్ చేయడం ద్వారా బీజేపీకి వాకోవర్ని ఇవ్వగలిగారు, ఇచ్చారు కూడాను. సో ఆ రకంగా రాజకీయంగా చూసినట్టయితే ఇంకా రాజకీయాలకు తావు లేకుండా దీన్ని రాజ్యసభలో కూడా ఇదే రకంగా ఆమోదింపజేసినట్లయితే ముస్లిం మహిళలకి మేలు జరుగుతుంది. అసలు ఈ తలాక్ గొడవ ఏంటి? ఇస్లాంలో వివాహ విచ్ఛేదం అంటే తలాక్ విడాకులకి, దాన్ని తలాక్ అంటారు. దీనికి నాలుగు పద్ధతులు ఉన్నాయండి. నాలుగు పద్ధతుల్లో ఒకటి తలాకే సున్నా, ఒకటి తలాకే తఫ్వీజ్, మూడవది తలాకే ఖులా, నాలుగవది తలాకే బిద్దత్. దీనిలో తలాకే ఖులా అంటే మహిళ విడాకులు కోరుకోవడం, నేను వేరుగా ఉంటానని మహిళ చెప్పడం అన్నమాట. తలాకే తఫ్వీజ్ అనేది పెద్దలు ఇద్దరు కూర్చుని రాజీ చేసి విడగొట్టడం. మూడవది తలాకే సున్నా. ఇది చాలా, ఇది తలాకే సున్నా అంటే ప్రవక్త ప్రవచించినది, ఖురాను బోధించినటువంటి విడాకుల మార్గం. ఓకే, దీని ప్రకారము తలాకే సున్నాలో నాలుగైదు దశలు ఉంటాయండి. ఇది ముస్లిం మహిళలకు చాలా భద్రతను కల్పించేటటువంటి పద్ధతి, ఈ విడాకుల పద్ధతి. ఉదాహరణకు ఒక మహిళ, ఒక వ్యక్తి తన భార్యకు విడాకులు ఇవ్వాలన్నట్టయితే మొట్టమొదట తాను విడాకులు ఎందుకు ఇవ్వాలో ఆమెకు వివరించాలి. దీన్ని వివరించిన తర్వాత అతను ఒక్కో కొంతకాలము ఆగి ఆ తర్వాత ఈ వివాదము ముగిసేంత వరకు ఆమెతో సంభోగించకూడదు, ఆమెను కలవకూడదు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఆమెను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాలి, విడాకులు ఎందుకు అవసరమో ఆమెకు వివరించి ఆమెను ఒప్పించే ప్రయత్నం చేయాలి. ఆమె ఒప్పుకోకపోతే పెద్దల దగ్గరికి వెళ్ళాలి, పెద్దలకు చెప్పి విడాకులు ఇప్పించే ప్రయత్నం చేయాలి. ఆ తరువాత ఇవన్నీ అయిన తర్వాత అతను తలాక్ చెప్పాలి. ఒక తలాక్ చెప్పి నెల రోజులు ఆగాలి. దాన్ని ఇద్దా అంటారు ఇస్లామిక్ జ్యూరిస్ప్రూడెన్స్లో. ఇద్దా అంటారు, ఇద్దా అంటే మహిళ మళ్ళీ ఋతుక్రమం పూర్తయ్యేంత వరకు ఆగి ఆ తర్వాత రెండవ తలాక్ చెప్పాలి. మళ్ళీ ఒక ఋతుక్రమము ఆగి అంటే అది రెండవ ఇద్దా పీరియడ్, ఆ తర్వాత మళ్ళీ ఆమెకు తలాక్ చెప్పాలి. ఆ తర్వాత మూడవ తలాక్ అంటే మూడు నెలల పాటు నెలకొక్కసారి తలాక్ చెప్పి, అంటే ఒక వ్యక్తి ఆవేశానికి లోగునై కోపంలోనో నిర్ణయం తీసుకోకుండా అతను ఆలోచించి ఈ విడాకుల నిర్ణయం తీసుకున్నట్టు. భార్యని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు, భార్యని కలవకుండా ఉంటాడు, భార్యతోటి రెండవసారి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాడు, పెద్దల మధ్యవర్తిత్వం తీసుకుంటాడు. ఆ తర్వాత మూడు నెలల గ్యాప్లో తలాక్ 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 చెప్తాడు. ఇది తలాకే సున్నా అనేటువంటి ప్రక్రియ. ఈ మూడు గాక నాలుగవది తలాకే బిద్ద. గొడవ ఈ మూడు ప్రక్రియలతో కాదు, మొత్తం వివాదం అంతా తలాకే బిద్ద అనేటువంటి, బిద్దత్, తలాకే బిద్దత్ అంటారు దీన్ని. బిద్దత్ అంటే బిద్ద లేదా బిద్దత్ అంటే ఇన్నోవేషన్, వినూత్నత అని అర్థం. అంటే ఒరిజినల్గా ఖురాన్లో కానీ ప్రవక్త జీవనము ఆధారంగా ఉన్నటువంటి హదీస్ కానీ
ఈ ఖురాన్ హదీసులో చెప్పకుండా కొత్త కొత్తగా వచ్చి జొప్పించబడిన వాటిని బిద్దత్ అంటారు. ఇస్లాం ఫర్బిడ్స్ ఇద్దత్, అంటే ఇద్దత్ ఇన్నోవేషన్ని ఇస్లాం అంగీకరించదు. ఇద్దత్ని మహాపాపంగా కూడా వాళ్ళు పరిగణిస్తారు. ఈ బిద్దత్ అనేది ఆ రకంగా కొత్తగా వచ్చింది. ఉమర్ బహుశా ఖలీఫా ఉమర్ కాలంలో ఇది అలవాటులోకి వచ్చింది. నాకు నచ్చలేదు, నేను జస్ట్ తలాక్ 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 అని మూడుసార్లు చెప్పేస్తే వివాహ విచ్ఛేదం అయిపోతుంది. దీనిలో ఇప్పుడు పరిస్థితి చాలా, ఇది వికృత రూపంలోకి వచ్చింది. ఫోన్ ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా, లేకపోతే ఈమెయిల్ ద్వారా, వాట్సప్ ద్వారా తలాకులు ఇచ్చేటువంటి పద్ధతి వచ్చింది. ఇది మహిళలకి, మహిళల హక్కులకి, వాళ్ళ భద్రతకు సంబంధించి, వాళ్ళ వ్యక్తిగత కుటుంబిక భద్రతకు సంబంధించి చాలా పెద్ద సవాలు. ముస్లిం మహిళలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ అనేటటువంటి సంస్థ, దాని నాయకుడైనటువంటి జాకియా సోమన్ అనేక సంవత్సరాలుగా ఈ పద్ధతికి వ్యతిరేకం, తలాకే బిద్దత్కి వ్యతిరేకంగా, మిగతా మూడు తలాక్ పద్ధతులకు కాదు. ఇది మనం గమనించాలి. ఇప్పుడు గొడవంతా కూడా ఈ నాలుగో పద్ధతి విషయంలోనే. ఈ దీనికి వాళ్ళు వ్యతిరేకంగా పోరాడితే ఆగస్టు 2017లో సుప్రీంకోర్టు వాళ్ళకి అనుకూలంగా తీర్పిచ్చి ఈ తలాక్, ట్రిపుల్ తలాక్ పద్ధతి ఏదైతే ఉందో దీన్ని తొలగించాలని చెప్పారు. ట్రిపుల్ తలాక్లో ఇంకొక భయంకరమైన విషయం ఉంది. ఏది ఈ తలాక్ బిద్దత్లో మీరు ఒకసారి ఆవేశంలో తలాక్ 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 అనేశారు, ఆ తర్వాత మీకు అయ్యో పశ్చాత్తాపం కలిగింది, ఈమెనే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, మీరు పెళ్లి చేసుకోలేరు. ఓకే, ఏం చేయాలి? ఆ మహిళ ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, నెల రోజులు అతనితో కాపురం చేయాలి, కాపురం చేసింది అతను విడాకులు ఇవ్వాలి, అతను విడాకులు ఇచ్చాకే మళ్ళీ మీరు పెళ్లి చేసుకోగలరు. హిందీలో చాలా సుప్రసిద్ధమైన సినిమా వచ్చింది నికాహ్ అని చెప్పేసి, పాకిస్తానీ హీరోయిన్ సల్మా ఆగా దానిలో హీరోయిన్, ఆమె కూడా తలాకే బిద్దత్ విక్టిమ్. అయితే ఈ తలాకే బిద్దత్ అందులో ఆ సినిమాలో ఏమవుతుందంటే, ఇతను తలాక్ తలాక్ చెప్తాడు, ఆమె వేరే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, ఆమె వేరే వాడిని పెళ్లి చేసుకుంటు, వాడు మళ్ళీ విడాకులు ఇవ్వడు. అప్పుడు మహిళ పరిస్థితి అంటే, మహిళ బజార్లో దొరికే సబ్బ లేకపోతే పిడత కింద పప్ప, మహిళ అనేది ఒక ఉనికి, తన మహిళా హక్కులకు సంబంధించి ముస్లిం మహిళకు కూడా మిగతా అందరు మహిళలకు ఉన్నటువంటి హక్కులు ఉండాలి. కాబట్టి ఈ ట్రిపుల్ తలాక్కి వ్యతిరేకంగా జాకియా సోమన్ కానీ భారతీయ ముస్లిం మహిళా ఆందోళన కానీ పోరాడుతూ వచ్చాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గతంలో కూడా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో షాబాను కేసులో దాదాపు ఇటువంటి తీర్పే ఇచ్చారు. ఆయన ముందు ఈ షరియత్ చట్టాలని సవరిస్తామని చెప్పి తర్వాత ముస్లిం ఓట్ల భయంతో ఆయన వెనుకాడారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఈ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడే ప్రభుత్వం కాదు కాబట్టి వీళ్ళు చాలా ధైర్యంగా ఈ దీన్ని తీసుకొచ్చారు. దీన్ని పార్లమెంటు కూడా నిన్న లోకసభ ఆమోదించింది. ఇక రాజ్యసభ ఆమోదించినట్టయితే ఇది చట్టంగా అమలు అవుతుంది. మొత్తం మీద ఇది చాలా మంచి చర్య. ఓకే, ముస్లిం మహిళల్లో ఈరోజు జీవితంలో ఎదగాలన్నటువంటి కోరిక పుడుతోంది. మీరు హైదరాబాద్లో చూసినట్టయితే కాలేజెస్లో ముస్లిం అమ్మాయిలు క్లాసులో ఫస్ట్ ఉంటున్నారు, చక్కగా చదువుకుంటున్నారు. ముస్లిం బాలికల కోసము మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు పెట్టారండి. పెట్టినప్పుడు అసలు ఎవరు వస్తారు, అసలు ముస్లిం మహిళ ఇల్లు వదిలి చదువుకోవడానికి ఎందుకు వస్తుంది, హాస్టల్ ఎందుకు ఉంటుంది అని చెప్పి అన్నారు. ఏకే ఖాన్ గారు మాజీ డీజీపీ దీన్ని పెట్టినప్పుడు, ప్రవేశపెట్టినప్పుడు, అంటే ఆయన సలహాదారుగా ఉండి ఆయన తీసుకొచ్చారు ఈ కల్పన ఆయనది. ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని అమలు చేశారు. 17,000 మంది ముస్లిం మహిళలు అప్లై చేశారండి. అంటే ముస్లిం మహిళల్లో ఈరోజు స్వతంత్ర భావాలు పెరుగుతున్నాయి, జీవితంలో ఎదగాలన్నటువంటి కోరిక పెరుగుతున్నది, తాము కూడా మిగతా వారిలా ముందుకు రావాలన్నటువంటి కోరిక పెరుగుతున్నది. వాళ్ళని అణచివేసే ఈ తలాకే బిద్దత్, ట్రిపుల్ తలాక్, తలాక్ 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 చెప్పి విడగొట్టేటువంటి ప్రక్రియ ఏదైతుందో దీన్ని మనం ఖచ్చితంగా, దీన్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అందుకనే కోర్టు ఇక్కడ దాకా వచ్చింది. కఠినమైనటువంటి చట్టం ఉండడం అవసరము. నిజానికి జమాతా ఇస్లామీ పత్రిక ఒకటి ఉంది, గీటు రాయ్ అని వస్తుంది మన హైదరాబాద్లో, తెలుగు భాషలో వస్తుంది. దానిలో ఒక ఇన్షాల్లా శతకం అని ఉంది. ఆ శతకంలో ఒక పద్యం నాకు గుర్తుకొస్తుంది. పిడుగుల ధాటికి మించని అడుగులతో నడుచువాడు అగుపిస్తేనే తొడచరిచే సైతానులు ఎడద విడిచి మడమ తిప్పు, ఇన్షాల్లా. అది అంటే పిడుగుల ధాటితో నడిచేటటువంటి చట్టాలున్నప్పుడు మాత్రమే ఈ తొడచరిచే సైతానులు ఎడద విడిచి మడమ తిప్పి పరిగెత్తి పారిపోతాయి. కాబట్టి కఠినమైనటువంటి చట్టాలు చాలా అవసరము, చాలా మంచిది. దీన్ని అన్ని పార్టీలు స్వాగతించాలి. కుహనా సెక్యులరిస్టు పోకడలు పోకుండా, ఓటు బ్యాంకు రాజకీయాల వలలో పడకుండా, దేశ ప్రయోజనాలని, ముస్లిం మహిళల ప్రయోజనాలని, ముస్లిం సముదాయపు ప్రయోజనాలని,
గుర్తుంచుకుని చేయాలి. ప్రపంచంలోని 20 దేశాలు ఓకే ఇప్పటికే ఈ తలాఖే బిద్దత్ లేదా ట్రిపుల్ తలాఖ్ని నిషేధించినాయి. పాకిస్తాన్ 1961లో చేసింది, అంటే 57 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ చేసింది. భారతీయ ముస్లిం సముదాయము, భారత ప్రభుత్వము, భారత ప్రజలు 57 సంవత్సరాల వెనుకున్నారు. సౌదీ అరేబియా, ఇండోనేషియా, టునీషియా, మొరాకో ఈ ముస్లిం దేశాలన్నీ కూడాను ఈ ట్రిపుల్ తలాఖ్ని నిషేధించినాయి. మనం కూడా నిషేధించే దిశగా అడుగు ముందుకేస్తుంది. ఇది అభినందనీయమైనటువంటి చర్య, ప్రభుత్వాన్ని మనము ఖచ్చితంగా అభినందించాలి. రైట్ సార్. సార్, గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఉమ్మడి హైకోర్టు విభజన అనేది ఒక కొలిక్కి వచ్చింది. కొత్త సంవత్సరం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ కొత్త హైకోర్టు ఏర్పాటు చేస్తూ కూడా ఉత్తర్వులు ఆల్మోస్ట్ వచ్చేసిన పరిస్థితి. అక్కడ తాత్కాలిక సీజేగా నియమించడం జరిగింది రాష్ట్రపతి. మొత్తంగా ఏ రకంగా చూడాలి, ఇది ఒక పెద్ద టాపిక్ అనే చెప్పాలి. అయితే ఉమ్మడి హైకోర్టును తెలంగాణ న్యాయవాదులు స్వాగతిస్తున్న పరిస్థితి, ఏపీ గవర్నమెంట్ కూడా హైకోర్టు విభజనను స్వాగతిస్తుంది, కానీ ఇక్కడ తెలంగాణలో ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్కు చెందిన హైకోర్టు న్యాయవాదులు వారు కొంచెం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక అక్కడ హైకోర్టుకి ఎలాంటి పనులు పూర్తి కాలేదు అంటూ కూడా వారు వేరే ధోరణిలో మాట్లాడుతున్న పరిస్థితి. దీనిపై మీ విశ్లేషణ ఏమంటారు? ఇది జరగాల్సిందే, నిజానికి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. దీనిలో మిగతా విషయాలు పక్కన పెడితే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మనం మొదటి నుంచి అనుకుంటూ వస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు వేరు, తెలంగాణలో ఉంటున్నటువంటి ఆంధ్రుల ప్రయోజనాలు వేరు. తెలంగాణ ఆంధ్రులు ఇక ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల నుంచి తమ ప్రయోజనాలను డీహైఫినేట్ చేసుకుంటారు. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర అడ్వకేట్లు దీన్ని పెద్దగా హర్షించటం లేదు. తెలంగాణ ఆంధ్ర ప్రభుత్వం దీన్ని కావాలని కోరుతుంది, కానీ ఎటువంటి వసతులు కల్పించలేదు. వాస్తవానికి న్యాయవాదుల పరంగా కానీ కోర్టు పరంగా కానీ చూసినట్లయితే అక్కడ కోర్టు లేదు. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లోనే ఒక మూల కోర్టుని నిర్వహించుకోమంటున్నారు. కోర్టా, కిరాణా కోర్టా? కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు. అక్కడ భవనం నిర్మించాలి, అనేక భవనాలని నిర్మించగలిగిన వాళ్ళు కోర్టు భవనం ఎందుకు నిర్మించలేదు? కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉద్దేశపూర్వకంగా కోర్టు విభజనని ఆలస్యం చేస్తూ వచ్చిందని ఒక భావన కలుగుతుంది. చివరికి సుప్రీంకోర్టు చెప్పిన తరువాత మాత్రమే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాత్రమే ఇది చేయవలసి వచ్చింది. అయితే దీనిలో గమనించాల్సిన విషయం, 31 వరకు మీరు ఇక్కడ ఉంటారు, 1వ తారీఖుకి మీరు ఆంధ్రకు వెళ్తారు. ఇంత ఇమీడియట్ ట్రాన్సిషన్ సాధ్యమవుతుందా? ఇంత ఇమీడియట్గా వ్యవస్థలు ఏర్పాటవుతాయా? ఇంత ఇమీడియట్గా కేసుల పరిష్కారం సాధ్యమవుతుందా? ఈ సాధ్యాసాధ్యాలను కనీసం మార్చి నెలలో దీన్ని కనుక తీసుకుని ఉన్నట్లయితే, మార్చి నెల నుంచి వెకేషన్లో ఉంటుంది కోర్టు, ఆ సెలవుల సమయంలో ఈ వ్యవస్థల్ని మార్పిడి చేయటము, దానికి సంబంధించినటువంటి పద్ధతుల్ని ప్రక్రియల్ని అమలు చేయటము, ఇది సాధ్యమై ఉండేది. అడ్వకేట్లు కూడా ట్రాన్సిషన్ సులువు అయి ఉండేది, పిల్లల చదువులు మధ్యలో ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఉన్నటువంటి 25,000 మంది అడ్వకేట్లలో దాదాపు 16,000 మంది వరకు ఆంధ్ర నుంచి వచ్చినటువంటి అడ్వకేట్లు. సో ఆంధ్రలో ఉన్నటువంటి కక్షిదారులకు లాభం, ఎందుకంటే వాళ్ళకి కోర్టు దగ్గరకు వస్తుంది. గుంటూరులో హైకోర్టు బెంచ్ కావాలనేది చాలా పాతకాలపు డిమాండ్. సో ఇప్పుడు ఇది వేరే రూపంలో ఆ డిమాండ్ పూర్తవుతోంది. కాబట్టి ఇది ఒక రకంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి లిటిగెంట్స్కి మంచి వార్తే. అడ్వకేట్స్ కూడా లాంగ్ టర్మ్లో మంచి విషయమే ఇది. అయితే ఇది ఇంత హడావిడిగా జరగకుండా, దీనికి కోర్టు సమయం ఇచ్చినా కూడా దీనికి కావలసిన వ్యవస్థలు ఏర్పరచకుండా ఆంధ్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది ఆలస్యం చేసింది. దానివల్ల ఇప్పుడు ఈ లాయర్లకి ఈ కష్టాలు ఇవన్నీ వస్తున్నాయి. మార్చి నెల లోపల మిగతా వ్యవస్థల్ని నిర్మాణం చేసినట్లయితే ఇది ఎటువంటి నొప్పి లేకుండా ఈ మార్పిడి జరిగి ఉండేదని అనిపిస్తుంది. రైట్ సార్. ఇంకొక ప్రముఖ వార్త చెప్పాలి, నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్తో భేటీ అయ్యారు. అంటే కారును పోలిన గుర్తులను తొలగించండి, దీనివల్ల గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓట్ల శాతంలో కొంత నష్టపోయింది అంటూ కూడా కేసీఆర్ చెప్పిన పరిస్థితి. దీన్ని ఏ రకంగా చూడాలంటారు మనం? కేసీఆర్ ముందు జాగ్రత్తకి ఇది నిదర్శనం. మిగతా పార్టీలు గల్లంతైన ఓట్ల గురించి అయిపోయిన పెళ్లికి బాజాలు వాయిస్తుంటే, రాబోయే ఎన్నికల్లో తనకు ఉండేటువంటి ఒక చిన్న ప్రమాదాన్ని ఆయన గుర్తించి ఎలా పనిచేస్తున్నారని అర్థం చేసుకోవడానికి ఇది గొప్ప ఉదాహరణ. మిగతా పార్టీలన్నీ ఎన్నికలు అయిపోయిన తర్వాత గల్లంత అయిపోయిన ఓట్లు అని ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి గగ్గోలు పెడుతున్నాయి.
ఈ ఎన్నికల్లో 98 సీట్లు గెలుచుకున్న తరువాత 3 సీట్లలో ట్రాక్టర్ గుర్తుకో లేకపోతే ఇంకొక ఇస్త్రీ పెట్టే గుర్తుకో దాన్ని కార్ అని చెప్పి ప్రజలు మోసపోయి ఓట్లు వేశారు. 15,000 ఓట్లు వచ్చినాయి ఒక 3 నియోజకవర్గాల్లో. అంటే ఆ 3 నియోజకవర్గాల్లో తారుమారైనప్పటికీ కూడా కేసీఆర్ మెజారిటీ ఏమి తగ్గదు. కానీ 3 సీట్ల గురించి కూడా ఆయన ఎంత ఆలోచన చేస్తున్నారు? 15 నియోజకవర్గాల్లో ఈ సింబల్స్ ఉన్నటువంటి వాళ్ళకి 1,000 ఓట్లు వచ్చినాయి. చాలా నియోజకవర్గాల్లో కేసీఆర్ చెందినటువంటి టీఆర్ఎస్ గెలుపు 20,000-30,000 ఓట్లతో జరిగింది. కాబట్టి 1,000 ఓట్ల గురించి ఆయన పట్టించుకోనక్కర్లేదు. కానీ లోకసభలో కూడా ఇది జరిగినట్లయితే ఆయన ముందు జాగ్రత్త పడుతున్నారు. నిజంగా ఒక రాజకీయ నాయకుడికి ముందు జాగ్రత్త ఏ రకంగా ఉండాలన్నది మనము ఈ చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు. నాకు బాగా గుర్తు 2004 ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గంలో ఒక ఇండిపెండెంట్ పువ్వు గుర్తు నుంచి పోటీ చేశాడు. లోకసభ ఏ ఓటు అసెంబ్లీ ఏ ఓటు తెలియనటువంటి ప్రజలు పువ్వు గుర్తుకి గులాబీ పువ్వు గుర్తుకి 1,000 ఓట్లు వచ్చినాయి. దాదాపు 20,000-25,000 ఓట్లు వచ్చినాయి. అభ్యర్థి ఇంటి నుంచి బయటకు రాలేదు, అతనికి 25,000 ఓట్లు వచ్చినాయి. పాపం వాళ్ళు కమలానికి వేయాలనుకున్న వాళ్ళందరూ ఈ గులాబీకి అసెంబ్లీలో వేసేశారు. కాబట్టి మన దగ్గర ఎన్నికల గుర్తుల విషయంలో కన్ఫ్యూజను, నిరక్షరాస్య ఓటర్లు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఈ రకరకాల సమస్యలు రావడము ఇవి ఉన్నాయి. కాబట్టి ఇంత చిన్న విషయాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో అనేక పనులు, ప్రధానమంత్రిని కలిసే పని ఉంది, ఫెడరల్ ఫ్రంట్ యొక్క ఆయన అతుకుల బొంతని కుట్టే పని ఉంది, ఈ పనులన్నిటి మధ్యలో కూడా ఆయన ట్రాక్టర్ గుర్తు, ఐరన్ ఇస్త్రీ పెట్టే గుర్తు లాంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో వీటిని తీసేయాలని చెప్పి ఆయన అడగడానికి వెళ్ళి వ్యక్తిగతంగా వెళ్ళారు. పార్టీకి చెందిన నాయకులు ఎవరో చిన్న నాయకుడిని పంపలేదు. ఆయన స్వయంగా వెళ్ళి అరోరా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అరోరాని కలిసి ఈ విషయాన్ని ఆయన చెప్పారంటే ఎన్నికల్లో గెలవాలన్నటువంటి విజిగీషు ప్రవృత్తి అంటారు దీన్ని సంస్కృతంలో. దీన్ని ఒక కసి ఏదైతే ఉందో కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటాం మనం ఇంగ్లీష్లో, ఆయనలో ఎంత ఉందన్నది చెప్పడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. 3 సీట్స్ దే డు నాట్ మ్యాటర్ మచ్ ఫార్ ది కైండ్ ఆఫ్ మెజారిటీ హీ హ్యాస్, బట్ హీ ఈజ్ టేకింగ్ ఎవ్రీ కేర్. లోక్సభ ఎన్నికల్లో ఈ చిన్న చిన్న గుర్తులలో పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు, అయినప్పటికీ ఆయన జాగ్రత్త తీసుకుంటున్నాడు. మిగతా పార్టీలందరూ విరిగిపోయిన పాలని ఏం చేయాలి అని చెప్పి ఇప్పుడు ఆలోచించి ఓటర్ల జాబితా గురించి ఢిల్లీలోకి వెళ్తున్నారు, జాబితాలు ఇస్తున్నారు, లేకపోతే కంప్లైంట్ రాస్తున్నారు. ఆయన ముందు ఆలోచిస్తున్నారు. ఇది అక్కడ ఆయన నాయకత్వం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. రైట్ సార్, ఇక సమయం చాలా తక్కువగా ఉంది. మరొక అంశం ఉంది సార్, గొలుసు చోర్యలతో నిన్న హైదరాబాద్ ఒకసారిగా హరలెత్తిన పరిస్థితి, అంటే కొంతకాలం గ్యాప్ తర్వాత మళ్ళా ఇప్పుడు వార్తల్లో ప్రముఖ వార్తగా చూస్తున్నాం. అంటే పోలీస్ శాఖ కూడా దీనికి సంబంధించి కొంత టీంని రెడీ చేసిన పరిస్థితి గతంలో, కానీ మరోసారి ముట్ట మరోసారి చెలరేగిపోతున్న పరిస్థితి, దీనిపై మీరు ఏమంటారు? అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇంకా నిజానికి ఇటువంటి నేరాలని పట్టుకోవడం అంత సులువేం కాదు. మనం పోలీసులు పనిచేయలేదని పోలీసుల మీద నేరారోపణ చేయటం చాలా సులువు. కానీ వాస్తవం ఏంటంటే ఏదో ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థో లేకపోతే అదే కాలనీలో తిరుగుతున్న పక్క కాలనీలో తిరుగుతున్న విద్యార్థి ఇదివరకు చైన్ స్నాచింగ్కి పాల్పడేవాడు, ఇంజనీరింగ్లో చదువుతున్నాడు, అవసరాలకు తగిన డబ్బు లేదు, పేద కుటుంబం నుంచి వచ్చాడు, కోరికలు ఎక్కువ, అటువంటి పిల్లలు చేసేవాళ్ళు. ఇప్పుడు చేస్తున్నటువంటి గ్యాంగ్ ఏదైతే ఉందో, ఈ గ్యాంగ్ బీహార్ నుంచి వచ్చినటువంటి గ్యాంగ్. బీహార్ నుంచి వచ్చి వాళ్ళు కేవలం ఈ పనుల కోసమే వచ్చి ఈ పని చేసి విమానం ఎక్కి వెళ్ళిపోయి ఉండవచ్చు. ఇప్పటికి వాళ్ళు విమానంలో వచ్చారు అని చెప్పి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పోలీసుల దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఇటువంటి గ్యాంగ్ న్యాబ్ చేయాలన్నట్లయితే దీనికి ఇంటర్ స్టేట్ పోలీస్ కోఆపరేషన్ అవసరం అవుతుంది. ఈసారి జరిగినటువంటి ఆరోపణలు 15-16 సంఘటనలు ఒక 9-10 గంటల వ్యవధిలో జరిగినాయంటే ఇది ఆర్గనైజ్డ్ చైన్ స్నాచింగ్ గ్యాంగ్. ఇది బయట నుంచి వచ్చింది. ఇది అంటే చైన్ స్నాచింగ్ యొక్క ఇది రెండవ రూపం. ఏదో ఇంజనీరింగ్ విద్యార్థో లేకపోతే గల్లీలో తిరుగుతున్నటువంటి ఒక అల్లరి చిన్నడు పిల్లవాడో చేసినట్టయితే వాడిని పట్టుకోవడం సులువు అవుతుంది. మనకి పోలీసులకి తెలుసు ఎవరు ఎటువంటి వాళ్ళు ఏమిటి, అటువంటి వాళ్ళని అడిగి తెలుసుకోవడం ద్వారా లేకపోతే ఇంట్రాగేషన్ ద్వారా వాళ్ళు కనుక్కోవడానికి వీలుంటుంది. ఫుటేజ్ని చూసి మనం గుర్తించడానికి వీలుంటుంది. ఈనాడు హైదరాబాద్ సిటీలో దాదాపు 3 తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షలకు పైగా సీసీటీవీ కెమెరాస్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో ఉన్నాయి. కాబట్టి మనము ఇన్సిడెంట్ ఎలా జరిగిందన్నది మనకి ఈరోజు పోలీసులకి తక్షణం తెలుస్తున్నాయి. ఇంటర్ స్టేట్ గ్యాంగ్ అనుకోండి, దాని రామిఫికేషన్స్ వేరుంటాయి, దాని యొక్క ఇన్వెస్టిగేటివ్ టెక్నిక్స్ వేరుంటాయి. వాళ్ళు ఈ రాష్ట్రంలోనే లేకుండా వేరే రాష్ట్రంలోకి వెళ్ళినట్టయితే వాళ్ళని పట్టుకోవడానికి ప్రక్రియ కూడా కొంత సుదీర్ఘమైన ప్రక్రియ అవుతుంది. కాబట్టి మనము ఇటువంటి విషయాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండవు.
బయటకు వెళ్ళేటప్పుడు ఇటువంటి ఆభరణాలు వేసుకుని తిరగాల. ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో గడిపితే మీకు 1-2 లక్షల కన్నా పోలీసులు ఎక్కువ ఉండరు. ఈ రాష్ట్ర జనాభా 3.5 కోట్లు, ప్రతి వ్యక్తికి ఒక పోలీసుని పెట్టగలిగే స్థితి ఉండదు. కాబట్టి ప్రజలు కూడా దీని విషయంలో ఇటువంటి ఆభరణాలను ధరించి బయటకు వెళ్లే విషయంలో కనీసం పవిట పూర్తిగా కప్పుకోవడం మినిమం దట్ దే కెన్ డూ. అంటే నిన్న వచ్చిన వాళ్ళ దగ్గర తుపాకీ కూడా ఉందని చెప్తున్నారు, వాళ్ళు తుపాకీ తీసి బెదిరిస్తే మనం ఏం చేయలేము. కానీ మామూలుగా అయితే తీసుకుని పరిగెడతారు. సో మీరు పవిట కప్పుకున్నట్టయితే మిమ్మల్ని అవాయిడ్ చేస్తారు. చిన్న జాగ్రత్త మనం చేయలేదు, తర్వాత మనం ఎంతన్నా బాధపడచ్చును, అయ్యో అన్యాయం, పోలీసులు ఏం చేయటం లేని పోలీసులు విమర్శించే కన్నా మనం కూడా జాగ్రత్తగా ఉండడం. పోలీసులు చాలా స్పష్టంగా చెప్తారు, మీరు ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్ళేటట్టయితే పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయండి. చిన్న జాగ్రత్త మనం పాటించము. కాబట్టి ప్రజా సహకారం, ఇటువంటి విషయాలను సీరియస్గా తీసుకుని ప్రజలు తమ బాధ్యతను కూడా నిర్వహించినప్పుడు మాత్రమే పోలీసులు మరింత సమర్థవంతంగా పనిచేయగలుగుతారు. రైట్ సార్, కాబట్టి ఇది జరిగితే బాగుంటుందని అనిపిస్తుందండి. రైట్ సార్, థ్యాంక్ యూ. ప్రముఖ వార్తలపై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. ఇది ఇవాళ క్లియర్ కట్ విత్ రాక. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.